నెక్స్ట్ మయూరి గారు రెడీయా? ఆ రెడీ. మీరు ఏం చేయబోతున్నారు దొండకాయతో? గుత్తి దొండకాయ. గుత్తి దొండకాయ. ఆ బాగుంటుంది. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/4 కిలో, ఎండు కొబ్బరి కొద్దిగా, వేరుశెనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మయూరి గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. పల్లీలు, అల్లం, వెల్లుల్లి, హోల్ మసాలా అండ్ కొబ్బరి, సాల్ట్, మిర్చి పౌడర్ అనేసి మిక్సీ వేసేసేయాలండి. మిక్సీ చేసుకోవాలి. పల్లీలు ఒకటి వేయించుకున్నారా? పల్లీలు ఒకటి వేయించుకోవాలండి. మిగతా అంతా కూడా అలాగే నార్మల్ వేసేసి, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, హోల్ గరం మసాలా, కారం, ఉప్పు అండ్ పల్లీలు ఫ్రై చేసేసుకుని ముందు ఈ పేస్ట్ మీరు రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇది స్టఫింగ్ కి యూజ్ చేసే పేస్ట్. సో ఇది మనకి మేజర్ టేస్ట్ అన్నమాట. ఓకే, డన్. సో నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదామా మరి? ఓకే, ముందు ఇవి స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకోవాలా? ఆయిల్ హీట్ అయిపోతుంది, ప్రస్తుతానికి అయితే ఆపేద్దాం. సో ఏం చేస్తుంటారు మయూరి గారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, రీడింగ్ న్యూస్ పేపర్స్. ఓకే, ఇంతకు ముందు టీచర్ గా చేశారా? అవునండి. ఓ ఓకే ఓకే. సో ఏం టీచరు? మ్యాథ్స్. మ్యాథ్స్. ఓకే. సో అలా మొత్తం స్టఫ్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలన్నమాట, ఎన్ని కావాలో అన్ని. బాగుంటుంది. మనం జనరల్ గా గుత్తి వంకాయ లాగా చేసుకుంటాం, దొండకాయలతో ఇలా ట్రై చేసుకుంటే ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు వచ్చాయి వంట? వచ్చు. దొండకాయలతో అన్ని రకాలు ట్రై చేసేసినట్టున్నారు. దొండకాయ రైస్, దొండకాయ పచ్చడి, అన్ని అన్ని అయిపోయి కదా, సో అందుకే రాయితా ట్రై చేశాను ఈసారి. వెరీ నైస్, వెరీ నైస్. సో మరి ఇంకా మ్యూజిక్ క్లాసెస్ అంటే ఎవరైతే చెప్తూ ఉంటారు? అంటే ముందు స్కూల్స్ లో చెప్పేదాన్ని అండి, పాప చిన్నది, సో కమ్యూనిటీస్ లో అలా చెప్తాను. ఓకే, సో బాగుందండి. ఇంకా ఏమన్నా సాంగ్స్ రాయడం కానీ లేకపోతే ఇలా కంపోజ్ చేయడం కానీ జరిగిందా? యాక్చువల్లీ ఇప్పుడు అభిరుచి మీద పాట రాశాను కదా. అవును. నెక్స్ట్ ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఒక పాట పాడతాను. ఒక ప్యారడీ సాంగ్ మా మాయ రాశారు. యాక్చువల్లీ మాయ గారు రాశారు? మా మాయ రాశారు. ట్యూన్ కట్టారా? లేదు, ప్యారడీ అంటే వేరే ట్యూన్ ఏదో ఒకటి తీసుకుని ఉంటారు కదా. ఓకే. సో ఓకే, ఆవిడ అలా స్టఫ్ చేస్తూ ఉంటారు, ఆ లోపు మీరు పాడండి తప్పకుండా. యాక్చువల్లీ ఇదేంటంటే వంట రాని వాళ్ళు కనుక వంట చేస్తే ఎలా ఉంటుందో దాని మీద పాట అన్నమాట. అబ్బో, ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకే, డన్, పాడండి. ఓకే. ఏమిటి తిన్నా ఎప్పుడు తిన్నా ఒకేలా ఉంటుంది సఖి, ఇదేం వంటకం? ఉప్పు నువ్వు వేయలేదా, కారమే మళ్ళీ వేసినావా, దీని పేరేనా సంబారని ప్రియ వంటకం? ఓ, దీని పేరేనా సంబారని ప్రియ వంటకం? అన్నం ఉడికి ఉడకక ముందే కుక్కర్ను ఆపేస్తావు, నీదే కదా మరియా తొందర. పప్పుల మధ్యన తేడా తెలియక ఎంతో సతమతమవుతూ ఉంటావు, నీదే కదా మరియాతికమక. వంటను చేస్తూ ఉంటే భయం భయంగా ఉంటుంది, అది రసమో సాంబారో నీకైనా తెలుసునా? ఏమి తింటున్నా ఒకే రుచి నీ వంటకం, ఏమిటి తిన్నా ఎప్పుడు తిన్నా ఒకేలా ఉంటుంది సఖీ, ఇదే వంటకం. బాబా రామచంద్ర, బాగుందండి. మీ మామగారు భలే రాశారు. సూపర్ సూపర్. మీ మామయ్య? ఓకే ఓకే ఓకే, సూపర్. ఓకే, స్టఫింగ్ అయిపోయిందండి? అయిపోయింది, అయిపోయింది. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ పెట్టేసాం. నెక్స్ట్ ఏం చేస్తారు? ఆయిల్ హీట్ పోపు వేసేసుకోండి. పోపు దినుసులు ఆవాలు జిలకర. ఓకే, నెక్స్ట్ లైట్ పసుపు వేసేసుకోండి. ఇవి అందులో వేసేయండి. ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసేసుకోండి.
ఈ మిగిలిన స్టఫ్ ది కూడా అందులో వేసేసుకోండి సో మిగిలింది కూడా అందులో వేసేస్తారా ఓకే మగ్గిపోతే అయిపోయినట్టే కదా అంతే కొంచెం లైట్ వాటర్ వాటరా అంత ఆయిల్ ఉంది ఇప్పుడే వాటర్ ఇద్దామా కొంచెం కలుపుకోండి పోనీ మళ్ళీ కొంచెం వన్ సైడ్ బాయిల్ అయినాక మళ్ళీ తిప్పుకుందాం కాసేపు మూత పెట్టేద్దామా ఆ పెట్టి ఓకే కొంచెం దొండకాయలు మగ్గేస్తే నెక్స్ట్ మళ్ళీ అటు సైడ్ టర్న్ చేసుకోవడం ఓకే డన్ వెయిట్ చేద్దామా ఓకే ఓకే చూద్దామండి ఓకే టర్న్ చేసుకుంటారా టర్న్ చేసుకుంటాం వన్ సైడ్ బాయిల్ దొండకాయలు మనకి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయి సో కాబట్టి వాటర్ ఏనా చూడండి చాలా ఓకే సో ఇప్పుడు బాగా మగ్గిపోవాలన్నమాట అవి అన్ని సైడ్స్ కూడా ఓకే చూద్దాం మయూరి గారు ఓకే ఓకే సో చక్కగా ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది కదా అవును అయిపోయినట్టేనా జస్ట్ కొంచెం ధనియా పౌడర్ ధనియాల పౌడర్ వేసుకుంటారా ఓకే కొంచెం గరం మసాలా గరం మసాలా స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆపేనా బాగా కలిపేసుకోండి ధనియాల పొడి అవంతా కూడా మెల్లగా జాగ్రత్తగా కలుపుకోండి yes సర్వ్ చేసేద్దామా ఓకే వదిలే చివరగా కొంచెం కొంచెం కొత్తిమీర వేడి వేడిగా గుత్తి దొండకాయ రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం గుత్తి దొండకాయ తయారు చేసుకునే విధానం ముందుగా దొండకాయలను స్టఫింగ్ కి వీలుగా నాలుగు చిలుకలుగా కట్ చేసి ఉడికించి ఉంచాలి వేరుశనగ పలుకులు వేయించి ఎండు కొబ్బరి మసాలా దినుసులు వెల్లుల్లి రెబ్బలు అల్లం కారం ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఈ పేస్ట్ ని దొండకాయలలో స్టఫ్ చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు పసుపు స్టఫ్ చేసుకున్న దొండకాయలు స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ కూడా వేసి ఉడకనివ్వాలి దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి చివరిగా ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి దొండకాయ రెడీ